తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మత రామబాయి 122వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ అమలాపురం మాజీ శాసనసభ్యులు ఆనందరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆనందరావు మత రామబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ అంబేద్కర్ దళిత జాతికి చేసిన సేవ వెనుక మత రామబాయి సేవ మరువలేనిదని, కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా అవి అంబేద్కర్కి తెలియనివ్వకుండా వారికి సహకరించి జాతీయ ఎదుగుదలకు కారణమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరి ధర్మపాల్, బడుగు సత్యనారాయణ, నామాడి తారక్, కుసుమ సూర్యమోహన్ రావు, మందకేదయ్య, చెల్లి ధనుంజయ్, బండి సుబ్బారావు, వెనుమల రమణ తదితరులు పాల్గొన్నారు. మాతా రమాబాయి గారు వారి యొక్క జయంతి కార్యక్రమం ఈరోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు రమాబాయి గారిని వివాహం చేసుకున్న తర్వాత అంబేద్కర్ గారికి నలుగురు సంతానం కలిగినప్పటికీ అంబేద్కర్ గారు ఎప్పుడు ఈ భారతదేశంలో ఏదైతే దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ దళితులు, అలాగే గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, ఎవరైతే ఈ దేశంలో కనీసం హక్కులు లేకుండా జీవిస్తున్నారో, ఎవరైతే ఒక భయంకరమైనటువంటి మనుధర్మశాస్త్రం వల్ల సంభవించినటువంటి ఈ అసమానత సమాజం నుంచి పీడించబడుతున్నారో వారి కోసం నిరంతరము అంబేద్కర్ పాటుపడుతున్నప్పుడు ఒక గృహిణిగా, ఒక భార్యగా మరి మాత రమాబాయి గారు అంబేద్కర్ గారికి సంపూర్ణమైనటువంటి సహకారం అందించి, పిల్లలు మరి అందుబాటులో తండ్రి దూరంగా ఉద్యమాల్లో ఉండటం, చదువుల్లో ఉండటం, ఈ దళిత జాతిని ఆదుకోవడానికి ఆయన నిరంతరం కృషి చేయటం, అలాంటి సందర్భంలో ఇంటికాడ గృహిణిగా మరి పేదరికంలో, ఎందుకంటే అంబేద్కర్ సంపాదన చూసుకోలేదు, ఆయన సంపాదన చూసుకుని ఉంటే ఆయన ఎడ్యుకేషన్ అయిన మళ్ళా నుంచి ఆయన వాళ్ళు డబ్బులు వచ్చి ఉండేది. ఆయన సంపాదన చూసుకోకుండా కేవలం ఈ జాతి ఔన్నత్యం కోసం, ఈ దేశంలో సమానత్వం తీసుకురావడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతను తొలగించడం కోసం అంబేద్కర్ పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి వెనకాల ఒక భయంకరమైన రక్షణ గోడగా నిలబడేటువంటి శక్తి మరి రమాబాయి మాత గారు. అలాంటి రమాబాయి మాత గారికి కూడా గుర్తింపు అంబేద్కర్ స్థాయిలో రావాలా, ఎందుకంటే ఆ తల్లి ఈ దళిత జాతి కోసం, ఈ గిరిజనుల కోసం, ఈ దేశంలో ఎవరైతే పీడించబడతారో అందరి కోసం నలుగురు సంతానం కలిగితే ముగ్గురు సంతానాన్ని ఆవిడ త్యాగం చేసుకుందంటే ఈ జాతి కోసం, ఈ రోజుల్లో పక్కవాడి కోసం ఒక గంట టయాన్ని కూడా మనం కేటాయించబడుతున్నాం.